నమస్తే వెల్కమ్ టు టీవీ లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది తెలంగాణలోని పదిహేడు స్థానాలకు అభ్యర్థుల జాబితాపై బీజేపీ కసరత్తు చేస్తోంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాలను గెలుచుకుంది ఇప్పటి వరకు బీజేపీకి ఇదే అత్యుత్తమం మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన సంఖ్యను మెరుగుపరచుకోవాలని చూస్తోంది బీజేపీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించినప్పటికీ నలుగురు సిట్టింగ్ ఎంపీలలో ముగ్గురు వారి స్థానాల నుండి మళ్ళీ పోటీ చేయబోతున్నారు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ బరిలోకి దిగనున్నారు చేవెల్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర రెడ్డిని పార్టీ ఖరారు చేయగా ప్రతిష్టాత్మకమైన మల్కాజుగిరి స్థానానికి భారీ పోటీ నెలకొంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గజ్వేల్ హుజురాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఓడిపోయినప్పటికీ మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నారు హైదరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తో పాటు విరించి హాస్పిటల్ చైర్పర్సన్ కొంపెల్ల మాధవీలత పేరు ప్రచారంలో ఉంది ఆమె ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మెదక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మెదక్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అయితే సంగారెడ్డి పార్టీ అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డికి కూడా అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది భువనగిరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఈ సీటు కోసం వెదరే శ్రీరామ్ మనోహర్ రెడ్డి వంటి ఇతర అభ్యర్థులు ఉన్నారు మహబూబ్ నగర్ ఈ సీటు కోసం డీకే అరుణ్ జితేందర్ రెడ్డిల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొంది అయితే బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్ కూడా ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు జహీరాబాద్ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు బీజేపీ టికెట్ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది ఇటు బీజేపీ అటు కాంగ్రెస్లు ఆయన్ను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి అయితే ఇటీవలి రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రస్తుత బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరితే ఆ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ నుంచి వైదొలగడంతో ఆయన త్వరలో బీజేపీలో చేరి ఆయనకు లేదా ఆయన కుమారుడికి ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారని భావిస్తున్నారు మహిళా నేత బంగారు శృతి బంగారు లక్ష్మణ్ కూతురికి కూడా బీజే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది నల్గొండ నియోజకవర్గం నుంచి బలమైన పోటీదారుడు ఎవరూ లేరు పార్టీకి ఎప్పటి నుంచో బలహీనమైన సెగ్మెంట్ ఈ సీటుకు గార్లపాటి జితేంద్ర కుమార్ సైతిరెడ్డి రాజారాం యాదవ్ చిన్నప్పరెడ్డిలు పోటీ చేస్తున్నారు ఖమ్మం ఈ నియోజకవర్గం టికెట్ పారిశ్రామికవేత్త తాండ్ర వినోద్ కు లేదా నియోజకవర్గంలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లకు దక్కే అవకాశం లేకపోలేదు మహబూబాబాద్ ఇక్కడ కూడా పార్టీ నుండి బలమైన పోటీదారులు లేరు అయితే టికెట్ జాటోతు హుస్సేన్ నాయక్ లేదా కృష్ణవేణి నాయక్ కు దక్కుతుంది వరంగల్ ఇక్కడ కూడా బలమైన పోటీదారు లేకపోయినా రిటైర్డ్ ఐపిఎస్ అధికారి కృష్ణప్రసాద్ లేదా సుభాష్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది పెద్దపల్లి గాయకుడు మిట్టపల్లి సురేందర్ తో పాటు సీనియర్ నేత ఎస్ కుమార్ పోటీలో ఉన్నారు వీరిలో కొంతమందిని ఇప్పటికే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది మరో రెండు మూడు రోజుల్లో పూర్తి జాబితా సిద్ధమవుతుందని సమాచారం చూడాలి మరి ఈ ఆశావాహుల్లో ఎంతమందికి టికెట్ వస్తుందో